పేరు కాను. నా పేరు మధుసూదన్ అండి. మీరు ఎమ్మెల్సీ ఓటు ఉందా? ఉందండి. ఫస్ట్ టైమా? ఇంతకుముందు వేసిన? ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి వేసాను. గతంలో ఎవరికి వేసినా? గతంలో అప్పుడు తిన్మార్ మల్లన్నకే వేసినట్టు. ఈసారి తిన్మార్ మల్లన్న, ఇప్పుడు ఎవరికైతే తిన్మార్ మల్లన్న క్యాండిడేట్ అయితే డిక్లేర్ అయినట్టు ఉంది కదా. అవునండి. కాంగ్రెస్ నుంచి తిన్మార్ మల్లన్న ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి చూడాలండి తిన్మార్ మల్లన్న అయితే. ఎందుకు మల్లన్నకి ఇద్దామనుకుంటున్నాను? కొంచెం ప్రముఖ జర్నలిస్ట్ కదా, జర్నలిస్ట్ ప్లస్ అన్నిటి మీద మాట్లాడుతుంటాడు కాబట్టి డిసిషన్. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వాళ్ళ వాయిస్ కూడా తీసుకున్నాం. మేడం మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా? ఇది ఇంతకుముందు వేసారా? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఓకే, మీరు ఏం చేస్తారా? ఇది నెట్ షాప్ అండి. నెట్ షాప్. ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్గా మల్లన్నకి వేద్దాం అనుకుంటున్నాను, ఆయన వీడియోస్ అవి చూశాను, ఒకసారి వేద్దామని. అంటే మల్లన్నకి వేయడం ద్వారా బెనిఫిట్ ఏముంటుంది అని? అది ఇచ్చిన తర్వాత తెలుస్తుంది కదా ఎట్లా చేస్తాడు ఏంటి అనేది. వేద్దాం అనుకుంటున్నాను ఈసారి మల్లన్న, ఫస్ట్ టైం వినియోగించుకుంటున్నాను. అంటే అధికార పార్టీలో ఉన్నారని చెప్పేసి, లేకపోతే వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న అభిమానం? వ్యక్తిగతంగా కూడా ఆయన వీడియోస్ చూడడం, న్యూస్ చదవడం, అలావన్నీ చూశాను. దాని ద్వారా ఇద్దామనుకుంటున్నాను సార్. మీ పేరు చెప్పండి. యశ్వంత్. యశ్వంత్, ఇది ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్సీ ఓటు వేయడం? అవును. ఎవరికి వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్. ఇప్పుడు ఎవరు అభ్యర్థులు ఎవరు ఉన్నారు పోటీలో, ఎవరు ఉన్నారు తెలుసా మీకు? కాంగ్రెస్ నుంచి మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి వచ్చేసి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. మీరు ఎవరు కోట్ వేద్దాం అనుకుంటున్నారు? మల్లన్నకి వేద్దాం. మల్లన్న ఎందుకు మల్లన్నకి వేద్దాం అనుకుంటున్నారు? మనకు ఆయన అంటే అభిమానం. జరా ఆయన అంటే అభిమానం. అంటే ఏ విధంగా ఆయన? నేను మంచి చేస్తాడేమో అని. మంచి చేస్తాను. అంటే గతంలో ఏమైనా మీరు ఆయన ఏది చూసి మీకు బాగా నచ్చింది అనేసి? అంటే ఆయన యూట్యూబ్ లైవ్ పెడుతుంటాడు కదా, కేసీఆర్ గురించి ఆపోజిట్ మాట్లాడారు, ఆయన చేసిన మోసాలు ఇట్టాలని. అన్న చెప్పండి అన్న, మీ పేరు? జగన్. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న పాన్ మహన్? సెవెన్ ఇయర్స్. ఎమ్మెల్సీ ఓటు ఉందన్న మీకు? ఎప్పుడు ఎన్నిసార్లు చేసుకున్నారు? మొన్న లాస్ట్ టైం చేసుకున్నాను. లాస్ట్ టైం చేసుకున్నాను. లాస్ట్ టైం ఎవరు కోట వేసుకున్నాను? లాస్ట్ టైం కోదండరామ్ చేసినాను. కోదండరామ్. కోదండరామ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎవరు కోట వేద్దాం అనుకుంటున్నారు? ఈసారి తిరుమల మల్లని కదా. తిరుమల మల్లని. మీరు ఎంతవరకు చదువుకున్నాను అన్న? నేను పీజీ చేసినాను. పీజీ జర్నలిస్ట్. పీజీ చేసి ఇది ఓన్ బిజినెస్ నడిపిస్తున్నారు. అంటే జాబ్స్ పర్పసా, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండి చేస్తున్నారా? జాబ్ చేసి జరా ఆధారపడతాను, నా సొంతంగా కదా. సొంతంగా చేస్తున్నారు. ఓకే. అంటే మీరు మళ్ళీ ఎందుకు వేద్దాం అనుకుంటున్నారా ఓటు? పోయినసారి కొంచెం మిస్టీలో పోయింది కదా. ఓకే, ఈసారి అవకాశం ఇద్దాం అనిపిస్తుంది. అంటే మీ ఇంకేమైనా రీజన్ ఉందా? లాస్ట్ టైం పోటీ చేసిన అని చెప్పేసి చేస్తున్నారు. కొంచెం ఫస్ట్ నుంచే గొంతు కదా, ఫస్ట్ నుంచే గొంతు ఓటు వేస్తే రేపు చట్టసభలో పోయినా మంచిగా ప్రశ్నిస్తారని ఆలోచన. నా పేరు ప్రభాకర్, పడకంటి ప్రభాకర్. ఏం చేస్తారా? నేను టీచర్ని చేస్తాను, ప్రైవేట్ టీచర్. ప్రైవేట్ టీచర్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా మనది, ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నాను? ఎవరైతే క్యాపబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఓటేద్దాం అనుకున్నాను. ఇక్కడ నుండి అంటే ఎవరు పోటీ చేస్తే వాళ్ళకి. ఇప్పుడు ప్రధాన పార్టీలో అందరూ వాళ్ళ అభ్యర్థులను ప్రకటించినారు. అవునండి. కాంగ్రెస్ నుంచి తిన్మార్ మల్లన్న ఉన్నారు. అవును. బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి ఉన్నారు. అవునండి. ప్రేమేందర్ రెడ్డి కూడా కన్ఫర్మ్ అయినారు బీజేపీ నుంచి. అవును. మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఇలా అంటే మనకు ఎవరైతే బాగా సపోర్ట్ ఉంటారో, ఇప్పుడు తిన్మార్ మల్లన్న ఇప్పుడు కొంతవరకు అన్ని రకాలుగా చేస్తున్నాడని చెప్పి నాకు తెలుసు. గతంలో మీరు ఎమ్మెల్సీ ఓటు వేసినారు? వేసామండి. అప్పుడు అంటే నేను హైదరాబాద్లో ఉండే నాది ఓటరు, హైదరాబాద్ నుండి అక్కడ వేసాను. అంటే మీరు మల్లన్నకి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు? అంటే ఆయన ఇప్పుడు పొలిటికల్ గురించి బాగా తెలుసు, పొలిటికల్లో ఏమైనా ఇష్యూస్, ఇప్పుడు ఇక్కడ నుండి ఎడ్యుకేషన్ తరపు నుండి ఏమైనా పోరాడే ఛాన్స్ ఉంటుంది కదా, ఆయన విలేకరి కాబట్టి ముఖ్యంగా చేస్తాడని. మీ పేరు? నా పేరు మల్లేష్ అండి. ఏం చేస్తారా? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. రియల్ ఎస్టేట్ చేస్తాను. మీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉందా? ఉందండి. ఇది ఎన్నోసారి ఓటు వేయండి? నేను ఈ సెకండ్ టైం. సెకండ్ టైం. గతంలో ఎవరికి ఓటు వేసినా? తిరుమల మల్లయ్య. తిరుమల. ఇప్పుడు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఈసారి ఇట్లా ఆయనకే వేస్తాను. ఎందుకు వేయాలనుకుంటున్నా? ఎందుకు వేయాలనుకుంటున్నా అంటే ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. బీజేపీ ఎట్లాగో మతం పేరు చెప్పకుండా వాళ్ళు అయితే ఓటు అడగలేరు. మతం పేరు చెప్పకుండా వాళ్ళు ఓటు అడగలేరు. మనకు కావాల్సింది మతము కానీ కులం కానీ ఏమి అన్నం పెట్టదు. మనకు కావాల్సింది ఎడ్యుకేషన్ కావాలి. దాని గురించి ఎట్లాగో నేను వేయను. ప్లస్ టీఆర్ఎస్కి అయితే వాళ్ళ దొరల పాలన, గడిల పాలన కూల్పాలని కోరుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళకు ఓటు వేయను.
ప్రత్యామ్నాయం ఏముంది, సమన్యాయం జరుగుతుంది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో సమన్యాయం జరుగుతుంది. కావచ్చు మొన్న కరువు రావచ్చు, వర్షాలు లేక కొంచెం రైతులకు ఇబ్బంది జరిగింది, అది గవర్నమెంట్ తప్పిదం అయితే కాదు. ఆల్మోస్ట్ ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు వచ్చిందంటే రైతులకు సాగునీరు అయితే వచ్చేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రైతు బంధు వర్లేదని ఒక అపోహ లేవనెత్తారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి దీనికి సంబంధం ఉండదు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దానికి వేరే ఉంటుంది కదా. అంటే నిరుద్యోగుల సమస్య గురించి, నిరుద్యోగుల సమస్య గురించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాను వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది కదా, రేవంత్ రెడ్డి చెప్తుంది కాబట్టి ఆల్మోస్ట్ నేను రేవంత్ రెడ్డికి పార్టీ సపోర్ట్ చేస్తాను కాబట్టి రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ సపోర్టరా లేకపోతే సపోర్టర్ అని కాదు, నేను అవగాహన చేస్తున్నా ఏమని ఏ పార్టీ ఎవరికి ఏం న్యాయం చేస్తుంది అని. ఇప్పుడు మీరు తిన్మర్ మల్లన్న కేసు అని అంటున్నారు, తిన్మర్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తుంది కాబట్టి తిన్మర్ మల్లన్న కేసు.